వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. జనవరి 18 హైదరాబాద్ నాంపల్లి కోర్టు జడ్జి గారు సివిఎస్ సాయి భూపతి గారు సంచలనమైన తీర్పు ఇచ్చారు. భార్యను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా హత్య చేసినందుకు ఒక వ్యక్తికి 10,000 రూపాయలు జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించారు. నాంపల్లి కోర్టులో మొట్టమొదటిసారిగా ఉరిశిక్ష తీర్పు ఇది. అయితే ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ప్రాపర్గా అప్పుడు ప్రాసిక్యూషన్ ఏ విధంగా ప్రయత్నం చేసింది, చేయబట్టే ఆ కేసులో ఫస్ట్ టైం ఉరిశిక్ష విధించారు. కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్లో మనతో మాట్లాడడానికి ఐఓ వెంకటేశ్వర గారితో పాటు, అదేవిధంగా ఈ కేసులో ఒక పగడ్బందీ కంటే మొదటి నుంచి లాస్ట్ వరకు నడిపిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి గారు ప్రస్తుతం మన లైన్లో ఉన్నారు. ముందు శ్రీమాని గారిని అడిగి ఈ కేసు ఛార్జ్ షీట్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ లేకుండా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఐఓకి ఏ విధంగా సహకరించారు, కేసుని కరెక్ట్ గా పగడబందిగా చేయబట్టి ప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉండబట్టి ఇందులో ఉరిశిక్ష వచ్చింది కాబట్టి అసలు ఆ కేసు ఏంటి అనే విషయాల్ని మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మీకు మీ టీమ్ కి అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ ఎందుకంటే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, డౌరీ డెడ్ కేసుల్లో వేరేగా ఉంటాయి, తర్వాత 498 వేరేగా ఉంటుంది, కానీ 302లో రెండు కలిపి 498 302 కలిపి ఉరిశిక్ష డెత్ సెంటెన్స్ తీసుకురావడం గొప్ప విషయం. అవును అంటే సార్, కేసు ఎప్పుడు ఎప్పుడు అప్పీల్కి వెళ్ళడం అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు అది వస్తుంది అనే విషయం పక్కన పెడితే, భార్యని ఎవరైతే వేధిస్తారో ఎవరైతే హత్యలు చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి మెసేజ్ గా కోర్టు ఇచ్చింది అనే విషయాన్ని మనం అందరూ గుర్తించాల్సి వస్తుంది. అవును సార్, ముందుగా ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఈ కేసు ఛార్జ్ షీట్ వేసినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పటికి దీన్ని, ఎందుకంటే మీరు అంతవరకు నల్గొండలో ఉన్నారు, వచ్చి నాంపల్లి కోర్టుకి ట్రాన్స్ఫర్ రాగానే మీకు ఈ కేసు ఫైల్ వచ్చింది కాబట్టి ఒకసారి కేసు ఏంటి వివరాలు చెప్పండి. సార్ నేను సెప్టెంబర్ 15, 2022 నాడు నాంపల్లి కోర్టులో ఛార్జ్ తీసుకున్నాను సార్. ఈ కేసు ఓకే, నా ముందుకు వచ్చింది ట్రయల్ కి. జనవరి 6, 2023 రోజు ఈ కేసు ట్రయల్ కి వచ్చింది సార్. ఓకే, సో జనవరి 6, 2023 నుంచి నిన్న జనవరి 17, జనవరి 6, 2023 నుంచి జనవరి 18 వరకు, అంటే దాదాపు ఈ కేసు 1 ఇయర్ నడిచింది సార్. యాక్చువల్గా ఇందులో 498, 302 రెండు సెక్షన్లు తోటి ఛార్జ్ షీట్ వేశారు సార్. ఇందులో ఎవరో కాదు సార్, భర్త తన భార్యని అతి కిరాతకంగా అందులో 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేశారు సార్. ఒకటి సిజర్స్, ఇంకోటి యాక్స్, ఇంకోటి స్క్రూ డ్రైవర్ సార్. ఈ 3 యూజ్ చేసి ఆమెని అతి కిరాతకంగా చంపాడు సార్. ఇది ఏ పోలీస్ యాక్చువల్గా ఈ స్టేషన్ హస్బెండ్ జరిగిందండి? సార్ ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధి జరిగిందండి? ఎప్పుడు జరిగింది? భవానీ నగర్ పోలీస్ స్టేషన్ సార్. ఇది 2019 కి స్టార్ట్ అయినటువంటి కేసు. 2019 తర్వాత 2021 లో ఛార్జ్ షీట్ అయింది. కోర్టు వారి ముందుకి 2023 జనవరి 6 రోజు ట్రయల్ స్టార్ట్ అయింది సార్. ఓకే, ఇందులో మేనమామ కూతుర్ని, ఇక్కడ హస్బెండ్ మేనమామ కూతురు, ఆ వైఫ్ ఎవరో కాదు, మేనమామ కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నాడు సార్. మ్యారేజ్ చేసుకుని ఈ హస్బెండ్ యొక్క ఇల్లును, ఆ హస్బెండ్ వాళ్ళ మామగారి అంటే అమ్మాయి చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇల్లు కూడా ఎదురు బదురుగానే ఉంది సార్. వాళ్ళే ఇంట్లో ఎదురుగానే ఉంటుంది నా కూతురు, అందరికంటే పెద్ద అమ్మాయి, చాలా హ్యాపీగా భర్తతో సంసారం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ అత్తామును వీళ్ళిద్దరు మాట్లాడుకొని మ్యారేజ్ చేశారు సార్. ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ మామగారు ఉన్నంత వరకు, డిసీజ్ చనిపోయిన అమ్మాయి వాళ్ళ మామగారు ఉన్నంత వరకు సవ్యంగా నడిచింది. ఎందుకంటే ఆ మామగారికి స్ట్రిక్ట్ మొహమెడియన్ లాస్ అన్ని ఫాలో అయ్యేవాళ్ళు, కొడుకును కాస్త బెదిరించేవారు. ఆ తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో ఈయనలో పూర్తిగా భయం భక్తి లేకుండా, డిసిప్లిన్ లేకుండా తాగటం తిరగటం, అమ్మాయిని ఏ విధంగానంటే ఆ విధంగా ప్రతిరోజు హెరాస్ చేసేవాడు. సో ఆమె తాళలేక కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ చెప్పేది, కొన్నిసార్లు చెప్పకపోయేది సార్. ఈ కేసు జరిగే రోజు, ఏ రోజు అయితే మర్డర్ అయిందో, ఇందులో ఒకటి ఏంటంటే సార్, జనవరి 6 ఆమె చనిపోయింది. జనవరి 6 రోజే ఈ ట్రయల్ కూడా స్టార్ట్ అయింది సార్. ఆ జనవరి 6 రోజు చనిపోయే పొద్దుపూట వచ్చి అమ్మాయి, అమ్మ నన్ను 30,000 రూపీస్ అంటే అంత లోగడ, 4-5 సార్లు వేధిచ్చారు, 4 సార్లు అదనపు కట్నం అడిగారు. వాళ్ళ మామగారు ఇస్తూ పోతుండేవాడు, ఆయన రిటైర్డ్ ఎస్ఐ, అంటే హెడ్ కానిస్టేబుల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తోటి రిటైర్డ్ ఎస్ఐగా లాస్ట్ ప్రమోట్ అయ్యి రిటైర్డ్ అయ్యాడు సార్. రోజు ప్రతిరోజు అమ్మాయి చెప్తూ ఉండేది, ఎదురుగానే ఇల్లు కాబట్టి నాన్న నన్ను వేధిస్తున్నాడు అంటే,
అతనికి కూడా ఇంకా 4 పిల్లలు ఉన్నారు. సో న్యాచురల్ గా పెద్దమ్మాయి అవటం వలన ఇస్తూనే ఉన్నారు. దాదాపు 5 లక్షల రూపాయలు అనుకు ఇచ్చారు. ఫైనల్ గా 30,000 రూపీస్ అడిగాడు సార్. 30,000 రూపీస్ ఇస్తాను, ఆ చనిపోయే రోజే అడిగితే నేను ఇస్తానమ్మా, కంపల్సరీ ఇస్తాను, కొంచెం ఓపిక పట్టమని చెప్పు అని చెప్పి నిదానంగా చెప్పి పంపించాడు. సాయంత్రం పూట ఏమైందంటే సార్, 4:30 ప్రాంతంలో అతనికి 4 ఆడపిల్లలు. సో ఆ వేధింపు కారణం ఏంటంటే, అదనపు కట్నం కాకుండా నువ్వు 4 ఆడపిల్లని కన్నావు కాబట్టి ఈ 4 ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కూడా నాకు డబ్బులు కావాలని చెప్పేసి అలా వేధిస్తూ ఉండేటాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఏజ్లు ఇప్పుడు 18, 16, 14, 8 ఏళ్ల పిల్లలు ఉన్నారు సార్. సో ఆ రోజు ఏం చేశాడంటే, 4ని 4:35 ప్రాంతంలో చనిపోయే రోజు వాళ్ళ 4ని మీరు వెళ్ళి పుస్తకాలు తీసుకొని వెళ్ళి తాతగారు వాళ్ళ ఇంట్లో చదువుకోండి, నేను తర్వాత మిమ్మల్ని పిలుస్తానని చెప్తే 4 వెళ్ళేసి వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తారు. వెళ్ళినాక 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళ 2వ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆ డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తాడు. ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చేటప్పుడు ఏమైందంటే, ఆ ఇంట్లోకి వెళ్ళి విపరీతమైనటువంటి అరుపులు వినిపిస్తుంటాయి. ఎందుకు ఇంత అరుపులు వినిపిస్తున్నాయి, ఏం జరిగిందో అని చెప్పి బయటికి వెళ్ళి చూసేసరికి లోపల పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తే, వెళ్ళి చూసేసరికి మీద ఛాతి మీద పడుకొని గుద్దుతూ కళ్ళల్లో సిజర్స్ పెట్టి పొడిచాడు. అట్లా కళ్ళు పోయినాయి. ఇందులో భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సార్, 53 ఇంజరీస్ ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైన ఇదేంటంటే, ప్రైవేట్ పార్ట్ వెజైనాలో కూడా స్క్రూ డ్రైవర్ పెట్టి చంపాడు. ఇంత భయంకరమైనటువంటి ఇంజురీస్, ఎన్నో హత్యలు చూసాం కానీ ఒక హస్బెండ్ అయి ఉండి ఒక వైఫ్ని కళ్ళల్లో పొడిచి, అసలు ఒంటి నిండా గాయాలే, కత్తి గాయాలు. ఎప్పుడైతే ఈయన బయటికి వెళ్ళి చూసి అరవటం మొదలు పెట్టంగానే వాళ్ళ తమ్ముడు పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి ఇంకా అంతే కనిపించకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి అమ్మాయి అప్పటికే ప్రాణం కోల్పోయి పూల్ ఆఫ్ బ్లడ్ లో పడిపోయి ఉంటుంది, ఒంటి నిండా ఇంజురీస్. సో ఈ కేసులో నేను ఏం చేశానంటే, ఆ ఐ విట్నెస్ ని ఎవరైతే తమ్ముడు ఉంటాడో ఐ విట్నెస్ తోటి సమర్థవంతంగా చెప్పించడం అయింది ట్రయల్ కండక్ట్ మేడం, మీరు చేసినప్పుడు. అంతకుముందు ఐఓ ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చారండి? ఐఓ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయాకే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు కానీ నేను లేను సార్. ఐఓ ఇన్వెస్టిగేషన్ బాగానే చేశారు. ఈ తర్వాత ఏముంది సార్, డైరెక్ట్ గా ఆయన లొంగిపోతాడు, కన్ఫెషన్ పంచనామా, డైరెక్ట్ ఐ విట్నెస్ ఉంది, భర్తనే కాబట్టి ఎక్కడైతే కన్ఫెషన్ పంచనామా ఉంటుందో ఆ కన్ఫెషన్ పంచనామా ఇక్కడ దాచిపెట్టాను అవి అని చెప్తే దాని ప్రకారంగా సీజ్ అయినాయి. సో ఒక్కడే ఓకే ఒక ఐ విట్నెస్ ఉన్నాడు యాజ్ పర్ కన్ఫెషన్ పంచనామా, ఆ అక్యూస్ట్ యొక్క కన్ఫెషన్ పంచనామా తోటి ఆర్టికల్స్ అన్ని సీజ్ అయిపోయినాయి. ఇందులో మెడికల్ ఎవిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడికల్ ఎవిడెన్స్ డాక్టర్ గారు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో 53 ఇంజురీస్ ఉన్నాయని చెప్పారు. మనము కోర్టులో ఎప్పుడైతే డాక్టర్ గారిని ఎవిడెన్స్ చేస్తామో అలా వదిలేయద్దు. నేనేం చేశానంటే, ఇది ఒక్కటే సార్ నేను హార్డ్ వర్క్ చేసింది, ఆ డాక్టర్ గారితో 53 ఇంజురీస్ చెప్పించాను. నేను ఏవైతే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మార్క్ చేశానో, దట్ ఈస్ స్క్రూ డ్రైవర్, యాక్స్, అవన్నీ కాన్ఫరెంట్ చేశారు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కాన్ఫరెంటెడ్ విత్ ది డాక్టర్. సో అందులో ఏమని చెప్పారంటే, ఈ ఇంజురీ తోటి, ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ తోటి ఈ ఇంజురీ జరుగుతుందా లేదా అంటే, మొత్తం డాక్టర్ గారు కూడా ఓపిక్ గా 53 ఇంజురీస్, 53 ఇంజురీస్ కూడా ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ తోటి ఇలా అయింది, ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ తోటి ఇలా అయింది, ఎంత ప్రెషర్ యూజ్ చేశారు. అందులో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో బట్టలని సీజ్ చేసినప్పుడు అక్కడ అమ్మాయి ఇన్ఫెస్ట్ పంచనామాలో ఆ ఆబ్జెక్ట్స్ కూడా, ఆ వెజైనలో ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ ఇవన్నీ కూడా ఉండిపోయింది. ఇందులో ఏంటంటే, అమ్మాయికి పీరియడ్స్ ఉండటం వలన, నాప్కిన్స్ ఉండటం వలన కూడా పాపం ఎక్కువగా ఇంజురీ అవ్వటానికి కారణం లేదు. నేను ఇది అసలు చెప్పకూడదు ఒక బీయింగ్ ఏ లేడీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను జడ్జి గారు చెప్పినప్పుడు ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద ఎందుకు తీసుకున్నామంటే, ఒక సైకో వాడు, సైకో పర్సన్ అయితేనే ఇంత హీనియస్ గా అఫెన్స్ కమిట్ చేస్తాడు. ప్రైవేట్ పార్ట్స్లలో ఆయుధాలు ఉంచుడు, కళ్ళలో సిజర్స్ పొడుచుడు, కళ్ళు పోగొట్టడానికి ట్రై చేయటము, ఇవన్నిటిని కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు, బచ్చన్ సింగ్ అని ఒక కేసు ఉంటుంది. ఎప్పుడు రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే, ఒక మనిషి చేసే పని కాదు, ఒక ఉన్మాది కంటే హీనంగా, చాలా భయంకరంగా, చాలా క్రూరంగా, చాలా అన్యాయంగా భారీ అని చిన్నప్పటి నుంచి చూసినటువంటి మేనమామ కూతుర్ని అంత భయంకరంగా చంపాడు కాబట్టి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద తీసుకోండి, సరియైనటువంటి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి చాలా ఎక్కువగా సార్ తోటి బాగా ఆర్గ్యూ చేయటం అయింది. సార్ని బాగా కన్విన్స్ చేశాను ఈ విషయాన్ని. ఇందులో సార్ 5 మంది అడ్వకేట్స్ మారారు, 5 అడ్వకేట్స్. జడ్జిమెంట్ కి ఇది ఎప్పుడు అయిపోయిందంటే, ట్రయల్ ఏప్రిల్ 2023లో అయిపోయింది.
ఏప్రిల్ 23లో జడ్జిగా ట్రాన్స్ఫర్ అవ్వటం వలన కోర్టుకి ఆఫీసర్ లేక మళ్ళీ కోర్టు ఆఫీసర్ సెప్టెంబర్లో వచ్చారు. మాకు సాయి భూపతి గారే సెకండ్ కోర్టుకి ఇన్ఛార్జ్ ఉండేది. అయినా కూడా కేసు వింటాను అని అంటే 3 నుంచి 4 సార్లు అక్కడ కూడా నేను ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. కొత్త అడ్వకేట్ రావటము, మెమో ఆఫ్ అపీరెన్స్ వేయటము, మళ్ళీ నేను కొత్తగా ఆర్గ్యుమెంట్ చెప్పడం తోటి ఇందులో ఏంటంటే నాకు పర్ఫెక్షన్ వచ్చేసింది అని ఫైనల్గా సెప్టెంబర్లో ఆయన ఫుల్ ఛార్జ్గా కోర్ట్ ఎంఎస్జే కోర్టుకు వచ్చారు. కోర్ట్ ఎంఎస్జే కోర్టుకు వచ్చాక ఇందులో ఎక్యూజ్డ్ ఏం చేశాడంటే, నేను ఇన్సానిటీ జైలు అంటే ఇన్సానియట్ అంటే పిచ్చివాడిని, ఎప్పుడైతే అఫెన్స్ చేశానో నన్ను రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు నన్ను ఎర్రగడ్డకి పంపించారు. ఎర్రగడ్డకు పంపించి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. సో నేను మెంటల్ ఇన్కెపాసిటీ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి ఒక పిటిషన్ వేశాడు. ఇంకొక పిటిషన్ 91 CRPC ప్రకారము డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పి పిటిషన్ వేశాడు. సో దానికి నేను ఏం చేశానంటే కౌంటర్ వేశాను. ఇంకోటి ఏం చెప్పానంటే సార్, అందులో అడ్వకేట్ లేకపోయినా అస్తమానం ఆయన వస్తూనే ఉన్నాడు కోర్టు. ఆయన పేరు ఇంజుమామ్ ఉల్ హక్ అనగానే కరెక్ట్గా వచ్చి కోర్టు వారి ముందు నుంచుంటున్నాడు. వాయిదా ఎప్పుడు మా జడ్జి గారు రాలే, మా మా అడ్వకేట్ గారు రాలేదు, నాకు వాయిదా కావాలి, నాకు ఇది కావాలి అది కావాలని ఎంతో భయం, మామూలు మనిషి కంటే చాలా తెలివిగా అడుగుతున్నాడు. చివరికి నిన్న కూడా సార్ నీ మీద నేరం రుజువైంది అని చెప్పంగానే వెంటనే ఆయన అన్నమాట ఏంటంటే, జైల్ అథారిటీస్కి ఎవరికి కూడా జడ్జిమెంట్ కాపీ ఇవ్వకండి, ఆ జడ్జిమెంట్ కాపీ ఏదో నాకే ఇవ్వండి, నేను అప్పీల్కి పోతాను. సో నార్మల్గా కూడా జడ్జి గారిని నేను కన్విన్స్ చేసిన పద్ధతి ఏంటంటే, పిటిషన్లు కాదు డాక్టర్లు కాదు, ఒక మనిషి చూడంగానే మనకి ఎట్లా కనిపిస్తుందో అది కూడా ముఖ్యం సార్, ఆయనకు అన్ని రకాలుగా తెలివి ఉంది, కావాలని తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ విధంగా వాటికి కూడా కౌంటర్స్ వేయటము, ఈవెన్ సార్ కూడా అక్కడ జైల్ అథారిటీస్ కూడా రిఫర్ చేశారు. ఏమైనా ఈయనకి ట్రీట్మెంట్ ఇచ్చారా అని అంటే ఆయన వాళ్ళు చెప్పింది ఏంటంటే, గుట్కాకి బ్యాడ్ వైసెస్ కి హ్యాబిట్ బాగా అయిపోయింది, ఊరికే ఇంటాక్సికేషన్ లో ఉండేవాడు, అంత మాత్రమే కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు అని. ఒక మనిషి హత్య చేసినప్పుడు జనరల్ గా కూడా ఆ మనిషి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ నార్మల్ గా ఉండదు, ఒకలాంటి భయం అనేది ఆయనకి ఖచ్చితంగా సంభవిస్తుంది. మైండ్ లో ఎప్పుడైనా నేను అరెస్ట్ అవుతానన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, ఆ విధంగా డిప్రెషన్ ఉండవచ్చు. సో ఆ విధంగా డిప్రెషన్ అతనికి ఉండవచ్చు అని చెప్పి నేను ఆర్గ్యూ చేశాను సార్. ఇవన్నీ విన్నాక నిన్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ ఇస్తారేమో అనుకున్నా కానీ డెత్ పెనాల్టీ ఇచ్చారు. సాయి భూపతి గారు, నేను ఇంకొక విషయం కూడా ఈ కేసులో అడిగాను సార్, నలుగురు ఆడపిల్లలు ఒక తాతగారి మీద మామగారి మీద ఉన్నారు. ఆడపిల్లలు అందరు కూడా మెచ్యూర్డ్ అయిన పిల్లలు, వాళ్ళకి చదువులకు గాను మ్యారేజెస్ గాను ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ అనేది 357A కింద ఉంది. సో ఆ కాంపెన్సేషన్ స్కీమ్ ప్రకారము కాంపెన్సేషన్ ని అవార్డ్ చేయమని చెప్పి అడిగాను సార్. డిఎల్ఐసి అథారిటీస్ కి రాస్తానన్నారు. సో వాళ్ళు కూడా ఈవెన్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ జడ్జిమెంట్ కాపీస్ పంపిద్దాం అనుకుంటున్నాం సార్. ఆ పంపించిన దాని వలన వాళ్ళకు కొంతైనా ఫైనాన్షియల్ కండిషన్ లేకపోతే వాళ్ళకి చదువుకైనా కానీ పని బెనిఫిట్ అవుతుందేమో అని చూస్తున్నాం సార్. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఎలా చేసినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంచెం మన తెలివి కూడా మనం ఉపయోగించి మెడికల్ ఎవిడెన్స్ ని కనెక్ట్ చేసి ఈ కేసుకి ఎంతవరకు సాక్షులతో చెప్పించగలుగుతామో, బికాస్ దెర్ ఇస్ ఐ విట్నెస్ టు ది ఇన్సిడెంట్. అబ్బాయి చూస్తుండగా మీద కూర్చొని పొడవటం గమనించాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి ఎవిడెన్స్ యాజ్ ఇట్ ఈస్. సో ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే, చీఫ్ ఎగ్జామినేషన్ అయ్యేటప్పుడు డెమ్నర్ కూడా రికార్డ్ చేశారు. డెమ్నర్ అంటే విట్నెస్ ఆ టైంలో ఎంత బాధతో చెప్తున్నాడో, ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఆయన ఏడ్చాడు, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రికార్డెడ్. అట్ లాస్ట్ వి గెట్ ఏ వి గాట్ ఎ వెరీ వెరీ గుడ్ కన్విక్షన్ సార్. నాకు నా జీవితానికి నేను చేసిన కొన్ని కేసెస్ లో ఇది చాలా హ్యాపీ, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి కేసు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేడం, మీరు వరకు మీ రోల్ పర్ఫెక్ట్ ఉంది. అయితే డిఫెన్స్ తీసుకుని ప్లే ఏంటండి? డిఫెన్స్ ఇన్సానిటీ అని చెప్పారు, ఇన్సానిటీ ఒకటే చెప్పగలిగారు, ఇంకేం ప్లీజ్ తీసుకుంటారు సార్? వాళ్ళు డైరెక్ట్ ఉంది కదా ఎవిడెన్స్ అంతా. ఆ పంచాస్ కూడా వచ్చి మంచిగా చెప్పారు, కన్ఫెషన్ పంచాస్, అచ్చా, సీన్ ఆఫ్ అఫెన్స్ పంచాస్, అందరు బాగా చెప్పారు సార్. అంటే ముఖ్యంగా వీళ్ళందరికీ డాక్టర్ ఎవరు గారిని చాలా గర్వించవచ్చు, పిఎంఈ డాక్టర్ చాలా బాగా చెప్పారు ఎవిడెన్స్. మేడం, వీళ్ళందరినీ ఏమైనా బెదిరించలేదా ఆయన? ఎక్కించడు బెదిరించటం అని అంటే నన్నే ఎక్కువ బెదిరిస్తారు సార్, మేము ఎందుకంటే ప్రతిసారి వాళ్ళందరూ కనిపించేది నేనే కాబట్టి.
యాటిట్యూడ్ తోటి మాటలతోటి వెళ్తుంటే మర్మర్ చేయటము ఇవన్నీ చేశారు. ఒకసారి ఈ ప్రొఫెషన్ కి వచ్చినాక అట్లాంటి అన్నిటికి దూరం ఉండాలి కదా సార్. అవునండి. బట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఆయన స్టేట్మెంట్ ఏంటండి? నేను చేయలేదు, నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ఇంకో మంచి మాట చెప్పింది ఏంటంటే, మా అక్కలు గాని మా అన్నలు గాని నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పారు సార్. నేను అదే మాటని ఆన్సర్ జడ్జి గారికి, ఎందుకు సపోర్ట్ చేస్తారు సార్ మర్డర్ చేశాక, ఆయనకి ఆయనే చెప్పేస్తున్నాడు కదా అని చెప్పాను సార్ అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళినట్లేనండి ఆయన? జైలుకి వెళ్ళిపోయి. ఒకటి ఏమైందంటే సార్ ఇందులో, ఒకసారి 30th న అదో వాయిదా ఉండే, ఆ వాయిదా రోజు ఆయన రాలేదు సార్. రాకుండా తప్పించుకుంటుంటే నేనేం చేశానంటే, జడ్జి గారికి అడ్వకేట్స్ మారుతున్నారు, మనిషి తప్పించుకుంటుండు, ఎన్పిడబ్ల్యూ ఇవ్వండి సార్ అని. సో ఎన్పిడబ్ల్యూ ఇచ్చారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చాక బెయిల్ మూవ్ చేశాడు ఒక అడ్వకేట్ వచ్చి, సార్ బెయిల్ గ్రాంట్ చేయకుండా జడ్జిమెంట్ ఇవ్వండి, లేకపోతే బెయిల్ ఇచ్చారు అని అంటే మళ్ళీ మనకు కనపడడు, ఎక్కడికన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సౌదీలో ఉండి ఉండి వచ్చినోడు, కొంచెం ఎక్స్పెన్సివ్ క్యారెక్టర్ పర్వర్టెడ్ మనిషి సార్. సో అట్లాంటప్పుడు ఆయన మీద మనం నమ్మకము పెట్టుకోలేము కాబట్టి అనేసి చెప్తే 2 మంత్స్ నుంచి జైల్లో ఉన్నాడు సార్. వచ్చా నేను, జడ్జిమెంట్ వచ్చింది, ఆయన జైలుకి వెళ్ళాడు, ఉరిశిక్ష అన్నారు. ఉరిశిక్ష అవ్వడానికి ఇంకా టైం ఎంతకాలం పట్టే అవకాశం? ఎందుకంటే ఆయనకు పైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కన్ఫర్మేషన్ ఉంది ఫ్రమ్ కదా. ది హైకోర్ట్, సెషన్స్ కోర్ట్ ఇచ్చిన కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది హైకోర్ట్ సార్. సార్ అంటే ఈ ఆయనకి ప్రాసెస్ జనరల్ గా చెప్పాలి అని అంటే, ఎవ్వరు కూడా సపోర్ట్ చేసి ఆయనకి ఎవరు అప్పీల్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు సార్ ప్రస్తుతం వరకు. మనకి ఇంతే కాదు మేడం, ఈ ప్రాసెస్ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టవచ్చు? డెత్ సెంటెన్స్ ఇచ్చారు సార్ కన్ఫర్మేషన్ చేసేసి. వాళ్ళు హైకోర్టు అప్పీల్ పోతే వెళ్ళింది. అప్పుడు చూద్దాం, అప్పుడు అప్పీల్ పోతే. అందుకే ప్రతి ఒకటి ఏంటంటే 498 ప్రతి చిన్న అఫెన్స్ కూడా ఇచ్చారు, డెత్ సెంటెన్స్ హ్యాస్ టు బి కన్ఫర్మ్ విత్ ది హైకోర్ట్, హైకోర్ట్ కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది. అచ్చా, తర్వాత ఆయన అప్పీల్కి వెళ్ళొచ్చు లేదంటే ప్రెసిడెంట్కి సుప్రీం కోర్టు వెళ్ళొచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా ఏమైనా స్టెప్స్ అని. చేసుకోవచ్చు సార్, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మనము ఇంతవరకు ఇప్పుడు ఇవాళ పేపర్స్ లో కానీ మీలాంటి వాళ్ళ ద్వారా కానీ ఒక సొసైటీకి మనం చెప్పేది ఏంటంటే సార్, ఒక మనిషి గనక నేరం చేస్తే తప్పించుకోలేడని మాత్రం మనం చెప్పగలం. మేడం ఫైనల్ గా చెప్పండి, సాధారణంగా ఇటువంటి కేసులు అంటే 498 లో కానీ లేదా 302 లో లైఫ్ రావాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఫోర్ చేయాలి? నైన్టీ ఎయిట్ లో లైఫ్ కాదు, ఓన్లీ అప్ టు 3 ఇయర్స్ పనిష్మెంట్ అంటే 498 కాదండి, 498 ప్లస్ 302, 498 ప్లస్ 302 చేస్తే ఇలాగ లైఫ్ రావాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఉన్న దాంట్లో విట్నెసెస్ తోటి మంచి చేయాలి సార్. పంచనామాలు కూడా విఆర్ఓల తోటి వాళ్ళతోటి రికార్డ్ చేయించాలి. 498 అమ్మాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండిపెండెంట్ విట్నెసెస్ తోటి ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి. ఎప్పుడైనా ఇంట్లో గొడవలైనప్పుడు పక్క వాళ్ళతోటి ఎవిడెన్స్ ఉండాలి. జనరల్లీ 498 ఏదైనా కానీ విత్ ఇన్ 4 వాల్స్ అవుతుంది. అవును. కాకపోతే పంచాయతీదారుల ముందు పెట్టినప్పుడు తెలుస్తుంది ఎంత గ్రావిటీగా ఆ అమ్మాయిని హెరాస్ చేశారన్నది, అట్లా చెప్పొచ్చు. అప్పుడు మనము ఉన్నదాన్ని బట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి కనెక్ట్ చేయాలి. డైరెక్ట్ విట్నెస్లు ఎప్పుడు కూడా భార్యాభర్తల పంచాయతీలలో ఉండరు సార్ జనరల్ గా. అవును అవును. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ కేసు భవానీ గారి కేసులో ఐఓ కరెక్ట్ గా తీసుకొచ్చారు. బాగానే చేశారు సార్, అంటే మీరు ఇప్పుడు ఈ కేసులో లైఫ్ వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైఫ్ కాదు సార్ డెత్ పెనాల్టీ. డెత్ సెంటెన్స్ 302కి 2 ఉంటాయి సార్, 302 పనిష్మెంట్, ఒకటి లైఫ్ ఒకటి డెత్. జనరల్ గా లైఫ్ ఇస్తారు, ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో మాత్రమే డెత్ పెనాల్టీ ఇవ్వాలని ఉంది సార్ రూల్. అచ్చా, కానీ మీరు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ అంటే హ్యాపీ కంటే న్యాయం చేశానన్నది అంతా ఉందా సార్? భార్యను వేధించడమే కాకుండా హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడ్డం అనేది చాలా రేర్ గా అంటున్నారు శ్రీవాణి గారు. ఆమెకున్న అవును సార్ సర్వీస్ లో ఈ కేసులో శిక్ష వచ్చిన ఉరిశిక్ష పడినందుకు ఆమెకి ఒక చాలా హ్యాపీగా ఉంది. ప్రొఫెషనల్ గా ఆమె చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సాధారణంగా కొన్ని కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లేకపోతే కేసులు వీగిపోతుంటాయి. కానీ అవును సార్ తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్టిగేషన్ కి సపరేట్ గా ఒక టీం పెట్టడంతో ఐఓలందరూ కరెక్ట్ గా పనిచేయడం, వాళ్ళకి సపోర్ట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కరెక్ట్ గా ఉండడం బట్టి కన్విక్షన్ రేట్ పెరిగింది. ఇకపై తెలంగాణలో కాదు ఎక్కడైనా సరే నేరం చేసి చేయాలంటే ఒక భయం అనేది జరగాలి, భయం అనే మెసేజ్ కింద వరకు పోవాలని కోర్టులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఇకపై నేరం చేసి చేయాలనుకుంటే ఒక్కసారి రెండుసార్లు ఆలోచించండి, నేరం చేయడం కరెక్ట్ కాదు, చేసిన తర్వాత తప్పించుకోవడం ఇంకా కష్టం అనే విషయాన్ని భవానీ నగర్ లో జరిగిన సంఘటన మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా తెలుస్తుంది. ఇది శ్రీవాణి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మీరు మచ్ మరిన్ని ఇటువంటి కేసులు చేయాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలి, సార్. నా కోర్టులు పనికి కూడా. వచ్చి 1 ఇయర్ అయింది సార్, 1 ఇయర్ నుంచి అవునండి, 10 లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి సార్ నాకు.
అదేనండి, ఇటువంటి కేసులు చేస్తే ఎవరు నేరం చేస్తాడో చేయాలని ఆలోచిస్తాడో వాడికి ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. అవును సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్, నమస్తే.